bueno. మీరు ధర ఎంకి తీసుకుని మేము కూడా వస్తాం సార్ కొద్దిగా ఎంగి తీసుకుంటాను ముందల మొబైల్ కూడా కొద్దిగా ఫోటోలు తీసుకున్నా నేను జరిగింది సార్ అందుకే ఆగి కానీ సార్ ఇక్కడ చూడండి తెలంగాణ నియోజకవర్గం డెవలప్ కావాలి, నా అభివృద్ధి చెందాలి అనే తపనతోటి పనిచేస్తున్నారు అందరు. అందుకే ఇంత అభివృద్ధి చెందింది, ఇంత ఇదైంది. వాళ్ళని ఎక్కడ వాళ్ళ రాష్ట్రాలలో చేసి చూడమని, కాబట్టి దయచేసి అందరు కూడా అభివృద్ధిని చూడమని చెప్పు, పనితనం చూడమని చెప్పు. ఒక మోడల్గా తయారవుతుంది తెలంగాణ రాష్ట్రం. ఐటీ ఇప్పుడు రంగం మీ షాద్ నగర్, ఇప్పుడు ఉదాహరణ మహబూబ్ నగర్ ఉంది, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు వచ్చిందండి ఇది. రూపాయలు 10,000 కోట్లతోటి షాద్నా నుంచి జేబీ దర్గా వయా దుస్కర్ నుంచి సింగిల్ రోడ్ను డబుల్ రోడ్డు కార్యక్రమం చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్న 2 చెట్లు కూడా గడలపై చాలా రాకపోకలకు ఇబ్బంది కాకుండా అయితే పెద్ద కార్యక్రమం అది. కాబట్టి దర్గా వెళ్ళే ప్రజలకు, అంటే యాత్రికులకు, ముఖ్యంగా న్యాయం చేసిన వాళ్ళు కూడా ఈ మామిడికి వెళ్ళి ప్రాంతం నుంచి చుట్టూ కొత్తుకోవాలంటే 10 కిలోమీటర్లు లేకపోతే అట్లా కాకుండా ప్రజలకు సవలత ఉండాలి, ప్రజలకు సౌకర్యం ఉండాలనే ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారికి. మన కాన్స్టిట్యూన్సీలో ఎన్నో రోడ్లు, 6 రోడ్లు విస్తరణ చేసాం. అందులో భాగంగా ఇది కూడా ఏది చార్నా నుంచి దర్గా రోడ్డు కూడా 15 కోట్లతోటి రోడ్డు విస్తరణ జరుగుతున్నది. ఇటువంటి ముందు కూడా ఈ కార్యక్రమాలు ఇంకా రోడ్లు ఒక్కటి కిషన్ అనేది మిగిలిపోయింది, అవి కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తాం. సాద్నగర్లో 15 కోట్లతోటి సాద్నగర్ నుంచి జాంగీర్పేట దర్గా దాకా కూడా పెద్ద ఎత్తున డబల్ రోడ్ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి పెద్దలు మా గౌరవ ఎమ్మెల్యే అంజన గారు, మా వైస్ చైర్మన్లు, డిప్యూటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్న, మిగతా అందరం కూడా కలిసి శంకుస్థాపన చేసినాం. ఏది ఏమైనా మన సీఎం 2వసారి సీఎం పెద్దలు గౌరవం, మన సీఎం కేసీఆర్ గారు 2వసారి సీఎం అయినాక ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమంలో దూసుకొని పోతున్నాం. మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా కానీ తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, మన ఆసరా పింఛన్లు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా 1,000 రూపాయలు ఉన్నది 2వసారి సీఎం కాగానే 2016 రూపాయలు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. అట్లనే ప్రతి ఒక్కటి కూడా రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ప్రతి ఒక్కటి రైతు పెట్టుబడికి కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. ఇవాళ భారతదేశంలోనే 1 సీఎంగా, 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మీరు ఎక్కడ చూడు, మీరు ఇవన్నీ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు సీఎంలు ఉన్నారు. 22-23 రాష్ట్రాలలో సీఎంగా బీజేపీ వాళ్ళు ఉన్నారు. అదే 4-5 రాష్ట్రాలలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు సీఎంగా. వాళ్ళ రాష్ట్రాలలో చూపిమని ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇటువంటి ఆసరా పింఛన్లు కానీ, ఇటువంటి కళ్యాణ లక్ష్మి కానీ, ఇటువంటి మిషన్ భగీరథ కానీ, ఇటువంటి మిషన్ తాకితే కానీ, ఇవన్నీ కూడా తాగునీరు కానీ, సాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ ఇచ్చిన ఘనత దమ్మున్న సీఎం కేసీఆర్ గారు.